తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ నాయకుడు డొలిపాల నరేంద్ర గారి పరామర్శ దీంతో అక్కడికి వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడుతూ संगम डेरी दर मदि अभी एक्को वेली एप्लागे देनमीदारो एम चेपालो असल कन्वे वदले दुमेपोड़ दा तो संधि दशलो अंटे मति चलिंचि व्यवहरिंचे तीरुलो मात्लाडडं आश्चर्यं कलिगिंचिंदि मुख्यंगा अंत विशेष अनुभवं उन्न नायकुडु पंचायतीलकु संबंधिंचि निन्न कोर्टुलो हाईकोर्टु इच्चिन दीनि मीद मात्लाडिन चूस्ते असल ईन और राष्ट्रा की मुख्यमंत्री अंदर मन राष्ट्रा की मुख्यमंत्री चशारा ईन के अला अर्हता अन राकमा आने ये एक्सटेंट के वितंडवादमन लेकिन अर्थम लेनी प्रलापन यहजुरी ग्राम सचिवालय सर्पंचल के राष्ट्र सेक्रटेट पड़ते ओपकटारा अड़ना असल रिट मध्य संबंधी क्यार्ट रीत्या चटसभ राष्ट्र के मन काट्यूशन एम चुत ग्राम स्वराज्यमेंटे दाने परम राज्यांगपरम दाख पूर्ति स्वेच्छ उड़ों ग्राम स्वराज्यमेंटे ग्राम पंचायती अट दि सेम टाइम स्थाक संस्थल वाट परम एवरो अडगोल कामेंसेवा कूर्चनी उबूसपोक नोट के अभी वितंडवादेवा वाल पनीम का मुख्यमंत्री चीन व्यक्ति మళ్ళీ ఏమన్నా సందు దొరికితే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి విశేష అనుభవం ఉందని ఆయనకైన చెప్పుకునే వ్యక్తి ఆయన నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం అనేది వినడానికి ఇబ్బందిగా ఉంటుంది అలాగే అంటే ఇలాంటి వ్యక్తే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని ఒక రకమైన ఇబ్బందికరమైన ఇరకాటమైన పరిస్థితి సిగ్గు కూడా వేస్తుంది कोर्ट कामें काटक्स्ट अला ग्राम पंचायती अधिकार इदी ग्राम सचिवालय वाजु प्रजा जीवित प्रजल जीवित पार्टी सचिवालय अधिकार विकेंद्रीकरण कार्यलय कीलक डिपार्टेंटी किंदू पौर सेवल వాటి పర్పస్ వేరు పంచాయతీలు సర్పంచులు ప్రజాస్వామ్య బద్ధంగా వచ్చిన వాళ్ళ అధికారాలు వాళ్ళు ఉపయోగించుకోవడానికి దానికి ఉన్న హక్కులకు సంబంధించి అధికారాలకు సంబంధించి ఎక్కడ జోక్యం కూడా లేని పరిస్థితి అక్కడ ఉంది సరే దాని మీద మీకు ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ కానీ అసలు సంబంధమే లేని సెంటర్ వచ్చి సెక్రటరీ స్టేట్ పెడితే దానికి ఏం ఆన్సర్ ఇవ్వాలా వినేవాడికి మాత్రం బలం ఉంటుంది ఏబోహో ఆర్గ్యుమెంట్ బ్రహ్మాండంగా పెడుతున్నాడు ఆయన కరెక్టే కదా అని ఇంకా అట్లానే అలా యుఎన్ వచ్చి ఓటు ఇంకా దగ్గర పెడితే ఎట్లుంటుంది ఇండియాలో పెడితే ఎట్లుంటుంది వాళ్ళు పవర్స్ అన్ని తీసుకుంటే ఎట్లుంటుంది అంటే దానికి ఏమి ఆర్గ్యుమెంట్ ఏముంది అనేవాడికి మైక్ ఉంది కదా వినేవాళ్ళు మీరు మీడియా ఉన్నారు కదా అని చెప్పేసి చెప్తూ పోతే అది సరైన పద్ధతి కాదు ప్లస్ మీకున్న అనుభవం వల్ల మీరు ఎలాగంటే అలాగ మాట్లాడి యు కెన్ గెట్ అవే విత్ ఇట్ ప్రజలను కన్ఫ్యూజ్ చేయొచ్చు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు చంద్రబాబు గారని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను
అందులోనూ తన హయాంలో బహుశా ఎక్కడా జరగనంత అన్యాయమైన పరిస్థితి జన్మభూమి కమిటీలనే పేరుతో పెట్టి ఎవరన్నా చనిపోతే తప్ప ఆ తర్వాత ఇంకొకరికి రావాలంటే 2000 4000 లంచాలు తీసుకుని అలాగే అవి జన్మభూమి కమిటీలు అంటే తగ్గులు పిండార్లను పూర్వం వీళ్ళు ఉండేవాళ్ళు దారిద్రోపిడి చేసేవాళ్ళు అట్లా కొడుతున్నారు అని చెప్పి టీడీపీ నాయకులే నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటున్న పరిస్థితి ఆ రోజు అది సర్పంచులకు అధికారాలు తీయడం అంటే సర్పంచులకున్న కనీసం దీనిని కూడా తీసేసి పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఒకరు ఇంకా ఎనీ గవర్నమెంట్ రిలేటెడ్ ఏది కావాలన్నా జన్మభూమి కమిటీ ఓకే చేస్తా తప్ప ఒక ఇంటి స్థలం అన్నా ఇంకోటి అన్నా ఆ స్థలాలు ఇచ్చింది లేదు వచ్చింది లేదు దట్స్ డిఫరెంట్ ఇష్యూ ఏది కావాలన్నా జన్మభూమి కమిటీ సర్టిఫికేట్ కావాలి జన్మభూమి కమిటీ ఓకే కావాలని దాన్ని లైక్ బెల్ట్ షాపుల్లాగా ఒక అన్కాన్స్టిట్యూషనల్ దాన్ని ఒక ఇల్లీగల్ ఒక దీన్ని టర్మును దాన్ని తీసుకొచ్చేసి అలాంటి ఒక వ్యవస్థను ఇల్లీగలు అన్కాన్స్టిట్యూషనల్ ఊహ కూడా అందనిది ఎక్కడా కనపడనిది దాన్ని తెలుగు డిక్షనరీలో ఎక్కిచ్చిన ఘనత బెల్ షాపులను కానీ లేదా జన్మభూమి కమిటీలను కానీ అది చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది పంచాయతీల ప్రాణాలు హరించడం అంటే పంచాయతీల ఊపిరి తీయడం అంటే దాని గొంతు పీక నొక్కడం అంటే అది అది చేసింది చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి జగన్మోహన్ రెడ్డి గారు చేసిండేది దానిని ఎన్రిచ్ చేస్తున్నారు పంచాయతీలకు రియల్ జీవం ఇస్తున్నారు ఒక పక్క పొలిటికల్ స్ట్రక్చర్ అట్లే ఉండడంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ను స్టేట్కు సంబంధించిన దాన్ని కిందికి తీసుకెళ్లారు రెండింటి మధ్య సమన్వయం సాధిస్తే అద్భుతమైన గ్రామ స్వరాజ్యం వస్తుంది విలేజ్ దాటకుండానే పౌరులందరికీ అక్కడే సేవలన్నీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ వాళ్ళకి ఇస్తున్న పథకాలన్నీ అందే అవకాశం ఉంటుంది అనేది ఒక అద్భుతమైన ప్రణాళిక పథకం అది పద్ధతి ప్రకారం జరుగుతుంది అలాంటి దాని మీద ఈయన కామెంట్ చేశారు అది విచిత్రం అందులోను ఈయన మాట్లాడడం మరింత దారుణం కాన్స్టిట్యూషన్ అంటే ఈయనకు అది తన జోబులో ఉండేది లేదా తను ఏది అనుకుంటే దాన్ని ఎట్లయినా సబ్వర్ట్ చేయొచ్చు అనుకునే వ్యక్తి ఆయన ఈరోజు స్వరాజ్యం గురించి గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంటుంది పైగా ఆయన పోయి మాట్లాడింది ఏది దూలిపేళ్ల నరేంద్ర అనే సంఘం డైరీ దానికి సంబంధంలో నిందితుడుగా ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్ళి అక్కడ కూడా అవే మాట్లాడుతున్నారు ఏదైనా ఆధారాలు ఉంటే చూపని అంట ఈయనకెందుకు చూపుతారు ఆధారాలు ఆధారాలు ఉన్నాయనుకునే కేసు పెట్టారు ఆధారాలు ఉన్నాయనుకునే కేసు విచారణ జరుగుతుంది దర్యాప్తు జరుగుతుంది అరే రాజకీయంగా మేమంటాం అతను పచ్చి దొంగ మొత్తం దోపిడీ చేశాడు ట్రస్ట్ పెట్టేసి కంప్లీట్ సైఫన్ చేశాడు రైతులకు పోవాల్సిన డివిడెండ్లు కానీ వాళ్ళకి పంచాల్సిన లాభాలు కానీ కోట్లాది రూపాయలు ఓవర్ ది పీరియడ్ వందల కోట్లు అందులో చంద్రబాబు నాయుడు గారికి కూడా సింహభాగం పోయిండొచ్చు పోయింది అనడానికి ప్రూఫ్లు కూడా ఉన్నాయి హెరిటేజీ మిల్క్ ఇక్కడ ప్రాసెస్ చేసి ఇచ్చేశారనే పేరుతో సంఘం అక్కడి నుంచి ఖాళీ ట్యాంకర్లు తెచ్చి సంఘం డైరీ నుంచి పాలన్నీ మొత్తం అక్కడికి ప్యాక్ చేసి అప్లై చేశారు మరి అట్లా ఎంత చదివించుకున్నారో తెలియదు సో ఈ రాజకీయ పార్టీగా మేము మాట్లాడతామో వదిలేయండి ఇంకా నిజానిజాలే ఏమంటారా అవి ఎలాగో తేలుతాయి ఆ ఏసీబీ దీంట్లో తేలితే వాళ్ళు కోర్టులో వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఆ ఆధారాలన్నీ ఉండి ప్రూవ్ అయితే ఆయన శిక్ష గురికాక తప్పదు కొంచెం ఓపిక పట్టచ్చుగా అంతలో కేసు పెట్టి నిందితుడు అనగానే ఆధారాలు చూపంటే ఉన్న చంద్రబాబు గారికి ఎందుకు చూపుతారు అలాంటి మాటలు అక్కడ మాట్లాడారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆంధ్రోదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ